లాక్డౌన్ సందర్భంగా పట్టణంలో ఇబ్బందులు పడుతున్న పలువురికి తమ పార్టీ ఆధ్వర్యంలో కోరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు సిపిఎం పట్టణ కార్యదర్శి నాగేంద్ర తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని 17వ వార్డులో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన కోరగాయల పంపిణీ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి నాగేంద్ర మాట్లాడారు. పురపాలక మాజీ వైస్ చైర్మన్ సందాని మాట్లాడుతూ 17వ వార్డులో పనులు చేసుకుని జీవనం సాగించే వాళ్లే అత్యధిక స్థాయిలో ఉన్నారని, ప్రస్తుతం పనులు లేక ఇబ్బందులు పడుతున్న 400 కుటుంబాలకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గంట లక్ష్మీపతి, ఆత్మకూరు నాగయ్య, మహిళా నాయకురాలు గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు. భారతదేశం మొత్తం మీద లాక్డౌన్ ప్రకటించి 56 రోజులు అవుతుంది. ఈ 56 రోజుల్లో ఇక్కడ ఉన్న పేద ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు 17వ వార్డులో 6 కోడిగుడ్లు కూరగాయలు పంచడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం కూడా పేద ముస్లిమ్స్ మైనారిటీలు ఉన్నారు. వీళ్ళు మెకానిక్లు, అదేవిధంగా ఆటో కార్మికులు, అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు. వీళ్ళు పని చేసుకుంటే గాని వాళ్ళ కుటుంబం జరగదు. కానీ పని చేసుకుంటే కుటుంబం జరగని పరిస్థితుల్లో పనులు లేవు. పనులు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఆకలి చావులు కూడా పడాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పని మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ప్రతి ఇంటికి కూరగాయలు పంచడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, రంజాన్ కూడా తొందరలో వస్తుంది, ప్రభుత్వం కూడా పేద ముస్లింస్ కి, ముస్లింస్ మైనారిటీలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, వాళ్ళకి రంజాన్ కానుకగా కూడా ప్రకటించాలి. అదేవిధంగా ప్రతి పేద ముస్లిం ఇంటికి 10,000 రూపాయలు వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పని మేము తెలియజేస్తూ, కరోనా లాక్డౌన్ సందర్భంగా మొత్తం దేశవ్యాప్తంగా పేద ప్రజలు కూటికి అల్లాడిపోతున్నారు. సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి వెళ్లి నిత్యావసర వస్తువులు పంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆత్మకూరు పట్టణం 17వ వార్డు నందు ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింస్, మైనార్టీలకి నిత్యావసర సరుకులతో పాటుగా కోడిగుడ్లు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంచుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం కనీసం నిత్య రోజువారీ కూలీలు కూడా వాళ్ళ అకౌంట్ లో 7,500 ఏమని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేసినా ఇంతవరకు ప్రకటించలేదు. 20 లక్షల కోట్లు కూడా మోసపూరితమైనటువంటి ఉద్దేశన పథకంగా కేంద్రం ప్రకటించింది. అందుకని రంజాన్ నెలలో ముస్లిం పేదలకు రంజాన్ తోఫా కింద వాళ్ళందరికీ వస్తువులు పంపిణీ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. నా పేరు గుల్జార్ బేగం, హైదరాబాద్ పట్టణ కార్యదర్శిని. ఈ లాక్డౌన్ వల్ల పేదలు మరీను ముస్లింస్ ఇళ్ళ నుంచి బయటకు వెళ్లలేరు. లేడీస్ జెంట్స్ కూడా పని చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఇంట్లో కూర్చొని ఉన్నారు. రంజాన్ తోఫా అని చంద్రబాబు ఇచ్చేవాడు, ఈ జగనన్న వచ్చిన తర్వాత రంజాన్ తోఫా కూడా పోయింది. మేము హైదరాబాద్ డిమాండ్ చేస్తున్నాం నిత్యావసర సరుకులు 16 ఇవ్వాలని. వాళ్ళు రంజాన్ జరుపుకునేటట్టు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని సహాయం చేయాలని. ముస్లిం పేద మహిళలకి, అలాగే పని లేని వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో మన పిఎం గారు 20 లక్షల కోట్లు వేశారు. ఎవరికి వేశారు? పరిశ్రమల వాళ్ళకే వేశారు, కానీ పేదల అకౌంట్ లో మాత్రం చెప్పున్నారు ఎలక్షన్ల ముందు 10 ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని. ఆ 15 లక్షలు లేకపోయినా కనీసం ఒక్కొక్క అకౌంట్ లో పేదవాళ్ళ అకౌంట్ లో 10,000 ఇవ్వాలని మేము హైదరాబాద్ డిమాండ్.